స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 31వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి భీమవరపట్నంలో ఉన్నటువంటి రాధా రంగ మిత్ర మండలి జిల్లా నాయకులు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వచ్చి రాజ్యగారులంతా కూడా మరి వర్ధంతి కార్యక్రమాలు సేవా కార్యక్రమంగా గుర్తు చేయడం జరుగుతుంది. మరి ఆనాడు మరి అహింసావాదిగా ఆయన శాంతియుతంగా మరి ఆయన పోరాటం చేస్తున్నటువంటి సమయంలో మరి ఆయన్ని ఆ రోజు జరిగినటువంటి ఆ కిరాతకమైన చర్య మరి చరిత్రలో మిలిచిపోయింది. మరి అలాగే మరి అప్పటి నుంచి కూడా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని భీమవరపట్నంలో సిద్ధయ్య కానీ బాలాజీ కానీ మరి బాబ్జీ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కలిసి రంగా గారికి కలగాలని చెప్పి వర్ధంతి కార్యక్రమం చేస్తున్నారు. మరి యువత వారి బాటలో నడుస్తూ మరి అన్ని రంగాల్లో కూడా ముందుండి మరి తమ ఆధిక్యం చాటుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి మరి భీమవరం పెద్దలకు అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరిన్ని రంగా గారి ద్వారా కార్యక్రమాలు ఆయన పేరిట మరిన్ని చేయాలని చెప్పేసి మోహన్ రంగా గారు వద్దండి. మరి ఒక వీటి మోహన్ రంగా గారు సామాన్ కింద స్థాయి నుండి ఎమ్మెల్యేగా గెలిచి విజయవాడ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేశారు. మరి వంగవీటి మోహన్ రంగా గారు ఒక కుల నాయకుడు కాదు, వంగవీటి మోహన్ రంగా గారు అనుచరులంతా కూడా అన్ని కులాల వారు ఉన్నారు. మరి ముఖ్యంగా వంగవీటి రంగా గారు కూడా ఆ రోజుల్లో మరి దళిత ప్రజానీకం వందలాది మంది ఆయన వెంట ఉండి ఆయన నడుచాటల్లో గడిచారు. మరి వంగవీటి మోహన్ రంగా గారికి మరి మొత్తం సందర్భంగా ఆయన కనండివ్వలేదు. బాలాజీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చేసినటువంటి అభిమానులకి పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి 35 సంవత్సరాల క్రితం నజీర్ పేదల నుంచి ఎదిగినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా, పలుగు పొరగానే వర్గాలకి అండగా నిలబడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆనాడు చీకట్లో చంపేశామని కొంతమంది అనుకున్నారు, చనిపోయిన కొంతమంది అనుకున్నారు, కానీ ఈనాటికి కూడా మంచి హృదయాల్లో నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఆశయాల మేరకు ఆయన ఆశపడినటువంటి సిద్ధాంతాల మేరకు అభిమానులందరూ కూడా ఇవాళ మరి 35 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేసుకుని వస్తాం. వంగవీటి మోహన్ రంగా గారు ఈనాడే కాదు ఈనాడికి జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. 31వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకి చేసిన పెద్దలందరికీ కూడా మా నమస్కారాలు. ముఖ్యంగా సిట్టి గారికి, విజయవాడ నుంచి వచ్చినటువంటి బాబీ గారికి, ఎందుకంటే వంగవీటిని మర్చిపోకుండా ఎకనమికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి క్యాస్ట్ అన్నింటినీ కూడా బయట తీసుకొచ్చి ముఖ్యంగా బలిజీలు కానీ కాపులు కానీ మిగతా కులాలు కానీ బయట తీసుకొచ్చి వాళ్ళకి ఎకనమికల్గా బ్యాక్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయలేని ఉద్దేశంతో ఎంతో కష్టపడి చేశారు. ఆయన వల్ల ఇప్పటికీ ఏది సాధించగలిగాం, ఎకనమికల్ని బ్యాక్వర్డ్ సాధించడం కానీ ఇవన్నీ కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు మర్చిపోరు. కాబట్టి ఆయన్ని కలకాలం గుర్తుంచుకునేలాగా ఈరోజు సిద్ధి గారు, బాబ్జీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మా వద్దు సహకారం ఇప్పుడు చేస్తామని రంగా ఆయన వాళ్ళ కోసమే బలిదానమైనటువంటి తేగధనుడుగా మనం అందరం కూడా కీర్తించాలి. వంగవీటి మోహన రంగాని ఆ రోజు కర్కశంగా ఆశమికంగా మరి ఎంతో దారుణమైన హేయమైనటువంటి రీతిలో ఆయన హతమార్చడం జరిగింది. కానీ ఆయన యొక్క స్మృతులు కానీ ఆయన ఏదైతే మరి సమాజానికి అందించారో అవన్నీ కూడా చూచా తప్పకుండా ఈ రోజు వరకు 30 సంవత్సరాలు దాటుతున్నా కానీ ఈ రోజు వరకు కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ అందరూ కూడా ముక్తకంఠంతో ఆయన అడుగుజాడల్లో పనిచేస్తూ ఈ రోజు వరకు కూడా పేదల యొక్క సంక్షేమంలో ఆయన ముందున్న ఆయన అభిమానులందరూ కూడా ముందున్నారు. ఈ రోజున ఆ రోజున ఆయన ఏదైతే ఆశయాల కోసం పోరాడారో అదే ఆశయాల్ని చెట్టు చివరిదాకా నిలబెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు అందరూ కూడా కంకణబద్ధులే ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. మాకు అప్పుడు ఇప్పుడు చాలా అభిమానం. రంగా గారిని చూడడానికి మేము భీమవరం నుంచి నిరాహార దీక్షలో ఉన్నప్పుడు 4 సార్లు వెళ్ళాం భీమవరం నుంచి. ఎవరితో అయితేనే అంత ఆప్యాయతగా ఉండేవాళ్ళు. ఆయన మరణించినప్పుడు కూడా మేము అందరం భీమవరంలో ఆయన అభిమానులు అందరూ చాలా
బాధలు పడ్డారు. అప్పుడున్న డిఎస్పి గారు చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. ఆఖరికి మేమందరం సెంట్రల్ జైల్లో ఎన్నో కేసులు, ఒక్కొక్కళ్ళ మీద 50 కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపేవారు. ఏదైనప్పటికీ రంగా గారు ఆయన ఆయన చాలా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఆయనతో మాకున్న అనుబంధం అలాంటిది. అందువల్లే ఈ 31వ ఈ వర్ధంతి కూడా ఇంతమంది యువకులు, మరి ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం, ఎంతోమంది మరణించారు, ఎంతోమందిని మర్చిపోయారు. కానీ ఇదిగో చూడండి, ఆయన్ని జ్ఞాపకార్థం ఎలా కనబడుతున్నారు. ఇది అభిమానం, ఇది అభిమానం. మాకు పెద్ద రాజకీయాలతో మాకు పెద్ద ఇది లేదు. ఆ మనిషిని మేము ఆయన్ని అభిమానించాం, ఇంకా అభిమానిస్తూనే ఉంటాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.